అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిత్రులారా, ఈరోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్స్కు కొనసాగిస్తాం, వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. ఈరోజు శాసనసభలో సమావేశంలో జరుగుతున్న సందర్భంగా వాలంటీర్ని చాలా హీనంగా అవమానించికరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటం అని చెప్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఉంది కానీ అది ఇక్కడ పేరుతో సహా ఏ జీవితం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజు మీకు తెలియదా ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎట్లా వ్యవస్థ లేదని. ఒక్కసారి ఒక వ్యక్తి ఆధార్ కార్డు పైన సిఎఫ్ఎంఎస్ సైడ్ ద్వారా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పడుతున్నప్పుడు మేము ఎట్లా లేమని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నుంచి మాకు జీతాలు వస్తున్నాయంటే మేము కూడా ప్రభుత్వంలో గుర్తింపు ఉంచిన వాళ్ళమే కాబట్టి వాళ్ళేంటి వ్యవస్థ మాకు ఇవ్వడు, ఏ రాజకీయ నాయకుడు జోలు నుంచి డబ్బులు మాకు ఇవ్వలేదు, మాకు ప్రభుత్వ ఖజానా నుంచి మాకు జీతాలు వచ్చాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళేంటి వ్యవస్థను మీరు కొనసాగిస్తామన్నారు, 10,000 ఇస్తామన్నారు, 6 నెలలు అవుతుంది మాకు జీతాలు లేక చాలా ఇబ్బందులు పెట్టే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 5,000తోనే చాలా కుటుంబాలు జీవనం గడిపే పరిస్థితి ఈరోజు ఉంది. అలాంటిది ఈ రాష్ట్రంలో 2,60,000 మంది అన్ఎంప్లాయ్స్ అవుతారు వాలంటీర్స్, దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తాం. రాబోయే కాలంలో ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ ఇండ్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు సురేష్ కుమార్, వాలంటీర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.